Hello all, Namaste, welcome back to my channel. This is Soumya Reddy. Ivala nannu P.J.E lo unnanandi. Ee store vachesi Secunderabad lo undi, opposite Paradise Restaurant. Exact location Google Map link tho saha nenu description lo isthanu. Oksarithe store ni visit avandi. Beautiful collection undi. Manto paatu Chenchalgaru unnaru. Namaste Chenchalgaru. Namaste ma'am. Ela unnaru? Nenu bagunnanu. So ee roju em collection chupistunnaru? Ee roju lightweight concept. Lightweight. Yeah. Beads anamata manandaru favorite collection andi. So inka late cheyakunda video loki velipodam. And దీంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి, అది మనం వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఈ సెట్తో స్టార్ట్ చేద్దాము. బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ బీట్ పర్ల్ కాంబినేషన్ అండి. మనకి ఇక్కడ మిడిల్లో పర్ల్స్ ఉన్నాయి, ఇటు పక్కన అటు పక్కన మనకి ఎమరాల్డ్స్ బీట్స్ స్టింగ్ చేశారు. ఇవి ఒరిజినల్ అండి, ఇవి సెమీ ప్రీషియస్ బీడ్స్ అనమాట. అండ్ ఈ సైడ్గా చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారండి, సీజెడ్ పెండెంట్స్ అనమాట. మీరు కావాలి అంటే మొత్తం ఇంకా ఇక్కడ వరకు వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడికి ఇది డిజైనర్ లాగా కనిపించాలని చెప్పేసి ఇక్కడే ఇచ్చారు. అండ్ దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి 6.8 grams, లైట్ వెయిట్. యా, ఇది లైట్ వెయిట్. ఇంకా గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 grams. మొత్తం బీడ్స్ అంతా కలిపి ఉందండి. ప్రతి ఒక్క బీడ్ మాల పైన మొత్తం ఈ విధంగా రాసి ఉంటుందండి. దాంట్లో ఏమున్నాయి అవన్నీ మెన్షన్ చేస్తారనమాట. మీరు దీన్ని బట్టి మీరు ప్రైస్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ కావాలి అంటే వెబ్సైట్లో కూడా ఈ జ్యువెలరీ అంతా ఉంటుందండి. సో మీరు దాంట్లో అన్నీ చూసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ వి చూద్దాం. విజయవాడ ఆడియన్స్కి సర్ప్రైజ్ ఉందండి. అదేంటంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు విజయవాడకి ఎగ్జిబిషన్ కోసం వస్తున్నారు. డేట్స్ వచ్చేసి 7th, 8th, 9th July అండి, నెక్స్ట్ మంత్ అనమాట. ప్లేస్ వచ్చేసి ఏ కన్వెన్షన్, కస్తూరి గార్డెన్స్, MG రోడ్. నోట్ చేసుకోండి, 7th, 8th, 9th, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కలెక్షన్ చూద్దాం. ఇది మనకి రూబీస్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ అండి. కింద వచ్చేసి మనకి చిన్న సైజు రూబీ బీడ్స్ ఉంటాయి కదా, కట్ బీడ్స్. సో అది ఎక్కువ లైన్స్ ఇలా స్టింగ్ చేశారు. పైన వచ్చేసి పర్ల్స్ అనమాట. చాలా హెవీ ఉంది. అండ్ చిన్న సైడ్ పెండెంట్ ఇచ్చారు ఇటు సైడ్. ఇటు వచ్చేసి మనకు ఒక రౌండ్ పెండెంట్ ఇచ్చారు. ఇది బీడ్ ఏంటండి, ఇది స్టోన్. మిడిల్ లో మీకు పోటా స్టోన్ వచ్చింది, లైట్ పింక్ కలర్ లో పోటా స్టోన్. కింద పర్ల్స్, ఇంకా చిన్న బీడ్ హ్యాంగింగ్ ఉంది. చాలా బాగుంది, మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మల్టీ పర్పస్ యూజ్ అనమాట. లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ వేసుకోవచ్చు. జెంట్స్ కుర్తీస్ మీదకి, పంచా సెరమనీ మీదకి, బ్రైడల్ సెరమనీ మీద వేసుకోవచ్చు అండి. అండ్ లేడీస్ అయితే కంప్లీట్ గా ఫ్యాన్సీ అనమాట. సూపర్ గా ఉంటుంది వేసుకుంటే. దీనిలో గోల్డ్ వెయిట్ ఎంత ఉందండి? 6.2 grams ఉంది. 6.2 grams గోల్డ్ వెయిట్. నెట్ వెయిట్ అనమాట ఇది, ఓన్లీ గోల్డ్ వెయిట్. అండ్ మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసి బీట్స్ అవన్నీ కలిపి 96 grams ఉందండి. బ్యూటిఫుల్ కలెక్షన్. నెక్స్ట్ ఇవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఈ బ్లూస్ అన్ని ఏంటి? టాన్జనైట్ బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ అనమాట. మళ్ళీ సైడ్ పెండెంట్స్ ఉన్నాయండి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ బీడ్స్కి ఏంటంటే మనకి మిడిల్లో అవి దారం అది యూజ్ చేస్తారు, థ్రెడ్ యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే మొత్తం గోల్డ్ తోటే ఈ విధంగా స్టింగ్ చేశారండి. అండ్ సైడ్ పెండెంట్స్ అనమాట. చాలా యూనిక్ ఉంది డిజైన్ అయితే, సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దీనిలో గోల్డ్ వెయిట్ ఎంత ఉందండి? దీనిలో గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసి 15 grams ఉంది. 15 grams. గ్రాస్ వెయిట్ వచ్చేసి 72 grams. 72 grams గ్రాస్ వెయిట్. అంటే మనకి బీట్స్ ఇవన్నీ మొత్తం అంతా వెయిట్ అవుతుంది అనమాట. అండ్ ప్రీ బుకింగ్స్ కూడా అవుతున్నాయండి. మీరు ఈ వీడియోలో చూసి కలెక్షన్ అంతా ముందే బుక్ చేసుకోవచ్చు. విజయవాడ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మీరు అదంతా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాము. మీరు ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది, అదంతా వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, బ్యూటిఫుల్ వన్. ఇది ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ కాంబినేషన్ అనమాట. దీంట్లో కోరల్స్ ని హైలైట్ చేశారండి, విత్ మనకి పర్ల్స్ కూడా వచ్చాయి. అండ్ సైడ్ పెండెంట్స్ అనమాట. ఇటు సైడ్ చాలా చిన్న పెండెంట్ ఇచ్చారు, ఇటు సైడ్ వచ్చేసి బిగ్ సైజ్ పెండెంట్ ఉంది. మరి దాంట్లో మనకి కార్వుడ్ బీట్ కూడా హైలైట్ చేస్తారు. కార్వుడ్ పోటా స్టోన్ ఎక్సలెంట్ గా ఉంది, చాలా చాలా యూనిక్ ఉంది ఇదైతే. అండ్ మనకి మల్టీ లేయర్స్ అయితే ఉన్నాయండి, కోరల్స్ అండ్ ఈ పర్ల్స్. దీంట్లో గోల్డ్ వెయిట్ ఎంత ఉందండి? 10 grams గోల్డ్ వెయిట్ ఉంది. 10 grams. యా, దీనికి గ్రాస్ వెయిట్ వచ్చేసి 130 grams. 130 grams ఈ బీడ్స్తో కలిపి గ్రాస్ వెయిట్ అండి. కాకపోతే మీరు గోల్డ్ది మెన్షన్ చేయాలనుకుంటే కనుక నెట్ వెయిట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెట్ వెయిట్ వచ్చేసి ఇందులో 9.6 grams ఉంది. సో ఇది మ్యాటర్ అనమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, అదంతా తొందరగా చూసేద్దాం. ఒక ఎక్సలెంట్ ఎక్స్క్లూజివ్ మాలా అండి. పర్ల్స్ అయితే బంచెస్గా ఉన్నాయి, చాలా చాలా హెవీ ఉంది. హ్యూజ్ మాల అనమాట. ఇట్ సైడ్ పెండెంట్ వచ్చేసి మనకి వినాయక పెండెంట్ ఉందనమాట. మళ్ళీ చుట్టూ నవరత్న స్టోన్స్ని హైలైట్ చేశారండి, చాలా ఎక్స్క్లూజివ్ ఉంది. అండ్ సీజెడ్ ఉంటాయి కదా స్టోన్స్, వాటిని స్టింగ్ చేస్తారు మధ్యలో. అండ్ ఈ పక్కన వచ్చేసి చిన్నగా ఒకటి మనకి ఒక సైడ్ పెండెంట్ని హైలైట్ చేశారు. అండ్ బంచెస్ అయితే హెవీగా ఉన్నాయండి. mana Hyderabad famous pearls anamata. Deenlo net weight ent undandi 16.3 grams. 16.3 grams undi. Very unique piece andi. Nachita ventane screenshot teeskoni స్క్రీన్ మీద మనకి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిక్ డిజైన్ అండి. దీంట్లో మనకి పంకిన్ గ్రీన్ బీడ్స్ ఇచ్చారు, అలాగే ఇవి ఏమంటారు బెరల్ బీడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కోరల్స్ అనమాట, లైట్ షేడ్ కోరల్స్. చాలా చాలా యూనిక్ ఉంది డిజైన్ అయితే. అండ్ కింద వచ్చేసి ఒక మనకు హెవీ పెన్నెని హైలైట్ చేసి ఈ విధంగా మనకి షాన్లియర్ మోడల్ ఈ విధంగా కింద పర్ల్స్ని స్టింగ్ చేశారండి. చాలా యూనిక్ ఉంది, చాలా డిజైనర్ ఉంది దీంట్లో. దీంట్లో నెట్ వెయిట్ ఎంత ఉందండి? దీంట్లో నెట్ వెయిట్ 10 grams ఉంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 83 grams. ఓకే, 10 grams అనేది గోల్డ్ వెయిట్ అండి. చాలా యూనిక్ ఉంది, నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, అగైన్ పర్ల్ మాల అనమాట. చాలా యూనిక్ ఉంది. దీంట్లో మళ్ళీ కాంబినేషన్గా మనకి గ్రీన్ బీడ్స్ని హైలైట్ చేశారండి. ఇవన్నీ సెమీ ప్రీషియసే, అన్ని ప్రీషియస్ ఏం లేవు. మీరు ప్రీషియస్లో కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి పెండెంట్ని హైలైట్ చేశారండి. చాలా హ్యూజ్ పెండెంట్ విత్ సీజెడ్ స్టోన్స్. అమ్మవారు వచ్చారు, అమ్మవారు అచ్చు అనేది ముందుకు ఎంబోజ్ అయిందండి. అండ్ కింద వచ్చేసి మనకి ఆ బుట్టి స్టైల్ షాన్లియర్ని కింద మంచిగా స్టింగ్ చేశారు. చాలా యూనిక్ ఉంది, ఎలిగెంట్గా ఉంది, వేసుకుంటే మంచి లుక్ని ఇస్తుందండి ఇదైతే. సో దీంట్లో నెట్ వెయిట్ ఎంత ఉందండి? 17.7 grams. ఓకే, గ్రాస్ వెయిట్ వచ్చేసి 96 grams. 17.7 grams అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అండ్ ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంది. ప్రీవియస్గా నేను ఇక్కడ నుంచి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. దాంట్లో కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవి చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, వన్ మోర్ బ్యూటిఫుల్ మాల. దీంట్లో వచ్చేసి లైట్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, అలాగే డార్క్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ అనమాట. కింద పెన్నెని హైలైట్ చేశారండి. దీంట్లో మనకి పోటాస్ ఉంటాయి కదా, గ్రీన్ పోటాస్, వాటిని హైలైట్ చేసి మళ్ళీ చుట్టూ సీజెడ్ వర్క్ ఇచ్చారండి, సీజెడ్ స్టోన్స్ అనమాట. కింద వచ్చేసి మనకి ఈ విధంగా డాంగ్లింగ్ లాగా మొత్తం బీచ్ని స్టింగ్ చేశారు. చాలా చాలా యూనిక్ ఉంది ఈ డిజైన్ అయితే. సో దీంట్లో నెట్ వెయిట్ ఎంత ఉందండి? 12.5 grams నెట్ వెయిట్ ఉంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 110 grams. ఓకే, కంప్లీట్గా మొత్తం డిజైనర్ బీడ్స్ కలెక్షన్ అనమాట. అండ్ పన్నా అంటే ఓన్లీ బీడ్స్ కాదండి, ఇక్కడ మనకి హెవీ జ్యువెలరీ కూడా ఉంటుంది. నేను ప్రీవియస్గా ఇక్కడ నుంచి బ్రైడల్ కలెక్షన్ చేశాను, వడ్డానం కలెక్షన్ చేశాను అండ్ కంప్లీట్గా పోలికి డిజైనర్ కలెక్షన్ కూడా చేశాను. సో ఆ వీడియోస్ కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కార్డ్స్లో ఇస్తానండి, వాటి మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ యూనిక్ మాల అండి. చాలా చాలా యూనిక్ ఉంది ఇది. అండ్ దీంట్లో మనకి ఈ పర్ల్స్ అనేవి మనకి అన్ఈవెన్ పర్ల్స్ ఉంటారు కదా, షేప్లెస్ పర్ల్స్ అవన్నమాట. అండ్ దీంట్లో మనకి కోరల్స్ని కూడా స్టింగ్ చేశారండి. ఆ కోరల్స్ కూడా షేప్ అయితే లేదు, డిఫరెంట్ షేప్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. చాలా యూనిక్ ఉంది. అండ్ ఇది మనకి 4 lines యూజ్ చేశారండి దీనికి. కింద వచ్చేసి మనకు ఒక పెండెంట్ని హైలైట్ చేశారు, హ్యూజ్ పెండెంట్ ఉంది. దీంట్లో మనకి వినాయక భగవాన్ వచ్చారనమాట. మిడిల్లో మళ్ళీ కోరల్ని ఇలా హ్యాంగ్ చేశారు ఆయన. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి పంకిన్ స్టైల్లో బీడ్స్ ఉన్నాయి కదండి, సూపర్గా ఉంది. అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి హెవీ పర్ల్స్ని స్టింగ్ చేశారు. చాలా యూనిక్ ఉందండి డిజైన్ అయితే. చాలా చాలా నీట్గా ఉంది, వర్క్మెన్షిప్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఎంత ఉందండి వెయిట్ ఇది? 35.6 grams. ఇది 35.6 grams నెట్ వెయిట్. యా, ఇక్కడ పెండెంట్ సైజ్ అనేది చాలా హ్యూజ్ ఉందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, మినిమం మనకు ఒక హ్యాండ్ అంత పెండెంట్ సైజ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ గోల్డ్ అనేది మనకి స్టోన్స్ని వీటన్నిటిని మంచిగా పట్టుకోవడానికి ఎక్కువ యూజ్ అయిందండి. సూపర్గా ఉంది పెండెంట్ అయితే. సైజ్ చూడండి, చాలా హ్యూజ్ పెండెంట్. వేసుకుంటే కూడా అంత హెవీ లుక్, రాయల్ లుక్ని అయితే ఇస్తుందండి. సో కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేసేయండి. సో నెక్స్ట్ వన్ అండి, ఇది దీంట్లో మనకి గ్రీన్ బీడ్స్ని 5 rows అయితే స్టింగ్ చేశారు విత్ పర్ల్స్ అనమాట. కింద మనకు పెండెంట్ ఇంపార్టెంట్ అండి. చాలా యూనిక్ ఉంది. మళ్ళీ మా దాంట్లో మల్టీ కలర్ బీడ్స్ని స్టోన్స్ యూస్ చేస్తాం. ఎస్, నవరత్నం స్టోన్స్, మల్టీ కలర్ బీడ్స్ అనమాట. సో ఇది ఈ డ్రెస్ మీదకే బాగుంటుంది, ఈ శారీ మీదకే బాగుంటుంది అని ఏం లేదనమాట. మీరు ఎన్ని కలర్స్ శారీ వేసుకున్నా కానీ దాని మీకు సెట్ అయిపోతుంది. అండ్ కింద మనకి పర్ల్స్ని బీడ్స్ని స్టింగ్ చేస్తారు. చాలా యూనిక్ ఉందండి, కొంచెం రేర్ పీస్ ఇలా ఇది. ఓకే, ఎంత ఉందండి నెట్ వెయిట్ దీంట్లో? దీనికి నెట్ వెయిట్ 22 grams ఉంది. 22 grams అండి, ఓన్లీ పెండెంట్ వెయిట్ అనమాట. బీట్స్ వెయిట్ వచ్చేసి మనకి వేరే 123. మొత్తం కంప్లీట్గా 123 grams. యూనిక్ వన్ అండి. నెక్స్ట్ ఇవి చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, పర్ల్ అండి. ఇది మనకి ఏం బీట్స్ అంటారు ఈ కలర్? టాన్జనైట్ బీట్స్ అనమాట. ఇవి మల్టీ లేయర్స్ ఇచ్చారండి. ఈ పక్కన ఆ పక్కన మనకి చిన్న పెండెంట్ని హైలైట్ చేస్తారు. దీంట్లో మళ్ళీ కార్వర్డ్ బీడ్ని కూడా స్టింగ్ చేశారండి. కింద వచ్చేసి మళ్ళీ పర్ల్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి రూబీ స్టోన్స్ని, సీజర్ స్టోన్స్ని హైలైట్ చేశారు సైడ్ పెండెంట్లో. దీనిలో నెట్ weight ఎంత ఉందండి? 7.6 గ్రామ్ నెట్ weight ఉంది. వావ్, లైట్ వెయిట్ అన్నమాట. 7 grams లో ఉంది. ఇట్ సైడ్ అటు సైడ్ పెండెంట్ కలిపి సూపర్ అండి. అండ్ ఇక్కడ మాలాసే కాకుండా మనకి లైట్ వెయిట్ లో కూడా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ అయినారంటే మీరు ఆ కలెక్షన్ ని చూడొచ్చు. స్టోర్ వచ్చేసి ప్యారడైజ్ సర్కిల్ లో ఉందండి, అపోజిట్ ప్యారడైజ్ రెస్టారెంట్, జేడ్ ఆర్కేడ్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ తో సహా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి స్టోర్ ని విజిట్ అవ్వండి. ఆర్ మీరు హైదరాబాద్ లో లేరు, వేరే ఎక్కడ ఉన్నారంటే మీరు వీడియో కాల్ లో కూడా ఆ కలెక్షన్ ని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ యూనిక్ పర్ల్ మాలా అండి. చాలా చాలా బాగుంది. మనకి మల్టీ లేయర్స్ అయితే పర్ల్స్ స్టింగ్ చేశారు దీంట్లో. అండ్ సైడ్ పెండెంట్స్ వచ్చేసి నవరత్న స్టోన్స్తో ఉన్న పెండెంట్ని హైలైట్ చేశారండి విత్ సీజెట్స్ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్, ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇదంతా ఎంత ఉందండి దీంట్లో నెట్ వెయిట్? దీంట్లో నెట్ వెయిట్ వచ్చి 16.6 grams ఉంది. ఓకే, ఓన్లీ గోల్డ్ వెయిట్. ఓకే, నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు. అండ్ మీరు ముందే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ అండి, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ వన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి అన్ఈవెన్ పర్ల్స్ విత్ టాన్జనైట్ బీట్ కాంబినేషన్ అనమాట. మనకి కింద డ్రాప్ షేప్లో పెండెంట్స్ వచ్చింది. చాలా యూనిక్ ఉంది పెండెంట్ కూడా. అండ్ ఇది మనకి టాన్జనైట్ బీట్లో ఉంది కదండి, మీకు గ్రీన్లో కావాలంటే గ్రీన్లో కూడా ఉంది ఇక్కడ. సో సేమ్ అండి, డిజైన్ సేమ్ అండ్ ఇది మాలా కూడా సేమ్, కాకపోతే మనకి ఇక్కడ గ్రీన్ హైలైట్ చేశారు. సో దీని ఈ టాన్జనైట్ది ఎంత ఉందండి నెట్ వెయిట్? ఈ టాన్జనైట్ది నెట్ వెయిట్ వచ్చేసి 13.5 grams. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ది వచ్చేసి నెట్ వెయిట్ 13.6 grams అండి. మనకి మిల్లీ గ్రామ్స్లో తేడా ఉంది. సేమ్ డిజైన్, సేమ్ కలెక్షన్, కాకపోతే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలా అనమాట. డిఫరెంట్ కలర్ ఉంది మనకి. మేకింగ్లో మాత్రం కొంచెం అటు తేడా ఉంటుంది. సో ఇది మీకు ఈ డిఫరెంట్ తెలియడానికి ఇవి రెండు చూపించామన్నమాట. ఓకే, నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వన్ అండి, యూనిక్ వన్. నాకైతే చాలా చాలా నచ్చింది పర్సనల్గా. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్ క్రేజీగా ఉంది. 3 colors అనమాట. గ్రీన్స్ ఉన్నాయి, పింక్స్ ఉన్నాయి అండ్ పర్ల్. మనకి ఎమరాల్డ్ని అలాగే రూబీస్ని స్టింగ్ చేశారండి దీంట్లో సైడ్ పెండెంట్లో. అండ్ మిడిల్ పెండెంట్ కూడా చాలా హెవీ ఉందండి. మళ్ళీ సీజెడ్ స్టోన్స్. ఓకే, సో దీంట్లో నెట్ వెయిట్ ఎంత ఉందండి? దీంట్లో నెట్ వెయిట్ వచ్చేసి 23 grams. 23 grams. అండ్ ఇక్కడ మనకి ఈ సైడ్ పెండెంట్స్ ఇచ్చారు అండ్ మెయిన్ పెండెంట్ ఉందండి. దానివల్ల మనకి ఇక్కడ పెండెంట్ వెయిట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ మనకి స్టోన్స్ పట్టుకోవడానికి డెఫినెట్గా అది ఏమంటారు గోల్డ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇది 22 carat హాల్మార్క్ జ్యువెలరీ. సో ఈ మాలాని అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నిసార్లు వచ్చినా కానీ అందరు ఫేవరెట్ అనమాట. సేల్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ కస్టమైజ్ చేసి ఇస్తూనే ఉంటారు. అదనమాట ఈ మాలకున్న క్రేజ్. అది రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. పక్కన వచ్చేసి సైడ్ పెండెంట్ అండి, మనకు చక్ర ఉంటుంది కదా ఆ డిజైన్లో ఉంది. సో దీనిలో నెట్ వెయిట్ వచ్చేసి 6.5 grams. 6.5 grams ఉంది. వెరీ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అండి. సో మీరు గిఫ్టింగ్ పర్పస్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంది. అండ్ లాస్ట్ టైం గుంటూరులో అండ్ వైజాగ్లో ఎగ్జిబిషన్ పెడితే మా విజయవాడకి కూడా రండి, ఎగ్జిబిషన్ ఇక్కడ కండక్ట్ చేయమని అడిగారు కదా. సో మీకోసమే విజయవాడకి ఎగ్జిబిషన్కి వస్తుందండి. డేట్స్ వచ్చేసి 7th, 8th, 9th July. సో ప్లేస్ వచ్చేసి ఏ కన్వెన్షన్, కస్తూరి గార్డెన్స్, ఎంజీ రోడ్ అండి. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి అయితే మంచిగా అక్కడ జ్యువెలరీని చూసి పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ అండి, నేను వేర్ చేసిన జ్యువెలరీ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. చూడగానే నచ్చి వేసేసుకున్నా, నేను మీకు చూపిద్దామని చెప్పేసి. కంప్లీట్గా ఈరోజు నేను పర్ల్ డే పెట్టుకున్నాను. పర్ల్తో రెడీ అయ్యాను. పర్ల్ డిజైన్ జ్యువెలరీ అనమాట. ఇక్కడ పెండెంట్ని హెవీ పెండెంట్ ఇచ్చారండి. అయితే ఈ పెండెంట్లో మీరు మిడిల్లో చూస్తున్నారు ఇక గణేష అని ఉన్నారు, పైన అమ్మగారు మనకి అమ్మవారు టెంపుల్ డిజైన్ లాగా. టెంపుల్ డిజైన్, ఇది మొత్తం టెంపుల్ డిజైన్. ఇక్కడ సైడ్లో మీకు ఎలిఫెంట్స్ ఉన్నాయి, మిడిల్లో అమ్మవారు ఉన్నారు. ఇంకా కింద మీరు హ్యాంగ్ చేసిన ఇది థైవన్ కోరల్స్, ఇంకా గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్ ఉన్నాయి. సైడ్లో మీకు దీంట్లో రైస్ పర్ల్స్ వచ్చినాయి, ఇంకా మిడిల్లో థైవన్ కోరల్స్ ఇంకా ఎమరల్డ్ బీడ్స్లో ఉన్నాయి. చాలా బాగుందండి. ఇది మీరు చూసుకుంటే కనుక టెంపుల్ జ్యువెలరీ అనమాట. ఒక టెంపుల్ థీమ్ ఉంది. అండ్ ఇక్కడ పైన మనకి పర్ల్స్ని అలాగే గోల్డ్ బాల్స్ని స్టిక్ చేశారండి. దీంట్లో హెవీనెస్ ఉంది. అండ్ వెనకాల చూసుకుంటే మనకి ఫిల్లింగ్ కోసం గ్రీన్ బీడ్స్ని హైలైట్ చేశారు. చాలా యూనిక్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి సాలిడ్ వన్ అనమాట. సాలిడ్గానే ఉంది పెండెంట్ అయితే. అండ్ ఈ పెండెంట్ని మీరు 2 in 1 వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇది లెహంగా మీదకి వేసుకున్నాను, శారీస్ మీదకి, అండ్ జెంట్స్ అయితే పంచ మీదకి అండ్ షర్వానీస్ మీదకి బాగుంటుంది అనమాట. ఎంత ఉందండి ఇది వెయిట్? దీనికి నెట్ వెయిట్ వచ్చేసి 65.2 grams ఉంది. 65 0.2 grams अन्नमाट काकपोते इदी पेंडेंट अनेदी चाला हेवी उंदंडी ह्यूज उंदन्नमाट अंड इदी पर्सनल स्टिंग चेशारु मीरू कावाली अंटे मीकु दग्गर एमैना कलर बीट अंटे वेरे एदैना कलर बीट्स कावाली अंटे दांट्लो कूडा स्टिंग चेस्तारु అండ్ దీనికి కాంబినేషన్గా నేను పర్ల్ బ్యాంగిల్స్ని వేర్ చేశానండి. లాస్ట్ టైం నేను వేసుకుంటే చాలామంది అడిగారు ఈ బ్యాంగిల్స్ వెయిట్ చెప్పలేదని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నక్షి బాల్ ఉందండి, దాని పక్కన 2 పర్ల్స్ అనమాట. ఈ పర్ల్కి కూడా గోల్డ్ క్యాప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా నక్షి బాల్ని స్టింగ్ చేశారు. చాలా బాగుందండి. దీంట్లో నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ ఉంది ఈ రైట్ సైడ్ కాడ, అండ్ లెఫ్ట్ సైడ్ కాడ వచ్చి సేమ్ అదే డిజైన్ అండి. కాకపోతే ఇది మనకి వెయిట్ వేరే వేరే చేస్తారు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది. 18.72 గ్రామ్స్ ఉంది. సో మేకింగ్లో లిటిల్ డిఫరెంట్ అండి, ఇది మాత్రం నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ అండి చోకర్ అనమాట, మనకి గ్రీన్ బీట్స్లో ఉంది. మిడిల్లో స్టోన్ని హైలైట్ చేస్తారు, ఓకే. మళ్ళీ చుట్టూ సీజెట్ని హైలైట్ చేస్తారండి, కింద మళ్ళీ గ్రీన్ బీట్స్ని స్టింగ్ చేస్తారు. ఎంత ఉందండి ఈ చోకర్ వెయిట్? ఈ చోకర్ వెయిట్ వచ్చేసి 5.3 గ్రామ్స్ ఉంది. 5.3 గ్రామ్స్ అండి, వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట. అండ్ దీని కాంబినేషన్గా మీరు బీడ్మాల వేసుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి పైన గ్రీన్ బీడ్స్ని కింద పర్ల్స్ని స్టింగ్ చేశారండి. బంచెస్గా ఉన్నాయి కింద పర్ల్స్ అనేవి, చిన్న సైజ్ పర్ల్స్ అనమాట. అండ్ మిడిల్లో కూడా మళ్ళీ గ్రీన్ బీడ్స్ని స్టింగ్ చేశారు. పక్కన వచ్చేసి మనకి ఒక పెండెంట్ని హైలైట్ చేశారండి, కార్వుడ్ ఎమరాల్డ్ అనమాట. దాని చుట్టూ మళ్ళీ పింక్ స్టోన్స్ అలాగే సీజర్స్ని హైలైట్ చేశారు. ఈ పక్కన వచ్చేసి చిన్నగా మనకి ఈ విధంగా ఒక పెండెంట్, ఈ సైడ్ పెండెంట్, దానికి కూడా పర్ల్స్ని స్టింగ్ చేశారు. చాలా యూనిక్ ఉందండి డిజైన్ అయితే. దీంట్లో వెయిట్ ఎంత ఉందండి? గోల్డ్ 9 గ్రామ్స్. ఇంత పెద్ద పెండెంట్ వచ్చినా కానీ 9 గ్రామ్స్ ఉందా? వావ్, వెరీ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్. అండ్ నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కస్టమైజేషన్లో వెళ్ళిపోతాయి, ఫస్ట్ వచ్చిన వాళ్ళు వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కాంబినేషన్గా మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. చిన్నగా స్టర్డ్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్, అవి కింద మళ్ళీ ముత్యంని స్టింగ్ చేశారు. చాలా యూనిక్ ఉంది డిజైన్. దీంట్లో వెయిట్ ఎంత ఉందండి గోల్డ్ వెయిట్? దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి 3.9 గ్రామ్స్ ఉంది. ఓన్లీ 4, అటు ఇటుగా 4 గ్రామ్స్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. వెరీ లైట్ వెయిట్ కలెక్షన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి పైన చౌకర్ అండి. ఇది మనకి డార్క్ ఎమరాల్డ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ స్టింగ్ చేశారు. ఈ మిడిల్లో వచ్చేసి మనకు ఒక పెద్ద రౌండ్ పెండెంట్, మళ్ళీ బీడ్ అనమాట. ఎంత ఉందండి దీంట్లో గోల్డ్ వెయిట్? దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి 2 గ్రామ్స్ ఉంది. 2 గ్రామ్స్, వెరీ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట. ఇది గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుందండి, ఎవరైనా మీ డియర్ వన్కి గిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు ఒక హెవీ మాల ఉందండి, బీడ్ మాల. ఇక్కడ నుంచి మనకి పెండెంట్స్ అనేవి ఇలా, పెండెంట్ అని కాదు ఇది ఒక నెక్లెస్ లాగా అని చెప్పొచ్చు. ఇది 3/4 లాగా వేసుకోవచ్చు అనమాట. కింద వచ్చేసి మనకి పెద్ద పెద్ద బేరల్స్ యూజ్ చేశారు. యాక్చువల్గా వెయిట్ అంతా ఈ బేరల్స్ అండ్ పర్ల్స్ దే అండి. దీంట్లో గోల్డ్ వెయిట్ అనేది తక్కువ ఉంది. ఎంత ఉందండి గోల్డ్ వెయిట్? 24 గ్రామ్స్. 24 గ్రామ్స్, వెరీ లైట్ వెయిట్ నెక్లెస్ అండి. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశారు. మనకి ఇవి చాన్బాలి స్టైల్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇది దీని వెయిట్ ఎంత ఉందండి? 11.3 గ్రామ్స్. 11.3 గ్రామ్స్. ఇది వచ్చేసి 24 గ్రామ్స్, 11 గ్రామ్స్. మీకు 35 గ్రామ్స్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే వచ్చేస్తుందండి. ఇది వేసుకొని మీరు ఒక పార్టీని, ఒక రిసెప్షన్ని, ఒక సంగీత్ని అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇదైతే నైట్ పార్టీస్కి పర్ఫెక్ట్ లుక్ అండి. అండ్ ఈవెన్ మీరు ఇది జెంట్స్ కూడా వేసుకోవచ్చు, కుర్తీస్ మీదకి కొంచెం హెవీగా కనిపించాలంటే. నెక్స్ట్ ఇవి చూద్దాం. సో పైన చోకర్ వచ్చేసి ఇది మనకి లైట్ రూబీస్ అండి, లైట్ కలర్ రూబీస్ అనమాట, పేస్టల్స్ అంటారు కదా అది. అండ్ మిడిల్లో పెండెంట్ వచ్చేసి మనకి రూబీ పోటాని హైలైట్ చేసి చుట్టూ సీజెడ్ స్టోన్తో ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారండి. అండ్ కింద వచ్చేసి మనకి ఇది షాన్లియర్ లాగా చాన్బాలిస్ ఉంటాయి కదా, అలా స్టింగ్ చేశారు. చాలా బాగుందండి డిజైన్ అయితే. దీంట్లో చోకర్ వెయిట్ వచ్చేసి 10.9 గ్రామ్స్ ఉంది. 10.9 గ్రామ్. ఇది చోకర్ చూడండి ఎంత హెవీ ఉందో ఆ పెండెంట్ అనేది, కానీ ఇది వెయిట్ కొంచెం గోల్డ్ పరంగా లైట్ వెయిట్. స్టెప్ వైజ్ పెండెంట్ ఉంది, అందుకోసం కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అంతే, కానీ అయినా ఇది లైట్ వెయిటే అండి. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అనమాట, పర్ల్స్ కోరల్స్ కాంబినేషన్. ఇది ఒక ఏమంటారు క్రేజీ కాంబినేషన్, చాలా చాలా ఇష్టం చాలా మందికి. మెనీ పీపుల్కి పర్ల్స్ ఉంటే బాగుంటుంది, కోరల్స్ ఉంటే బాగుంటుంది కాంబినేషన్లో అనుకుంటారు కదా. సో వాళ్ళు అట్లా అప్పుడు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకిది రోజ్ కోరల్ అంటారా, రోజ్ షేప్లో కోరల్ అనమాట. అండ్ దీని చుట్టూ మళ్ళీ సీజెడ్ ఫ్లవర్ డిజైనింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్టెప్ వైజ్ ఉంది చూడండి, ఒక చిన్న పెండెంట్, సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. దీంట్లో మీకు పికాక్ డిజైన్ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా సీజెడ్ డిజైన్ ఇచ్చారండి. కింద వచ్చేసి పర్ల్స్ అనమాట. చాలా యూనిక్ ఉంది డిజైన్. ఇది ఒకటి వేసుకున్నారంటే నెక్ ఫిల్లింగ్ అయితే ఉంటుంది. ఎంత ఉందండి ఇది? 18 గ్రామ్స్ ఉంది. 18 గ్రామ్స్, వావ్. ఇంత పెద్ద హారం కానీ మనకి లైట్ వెయిట్లో వచ్చేస్తుందండి, ఓన్లీ 18 గ్రామ్స్ అనమాట. దీనికి కాంబినేషన్ గా ఈ స్టడ్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టడ్ కి కొంచెం పర్ల్ ని ఇట్లా హ్యాంగ్ చేశారు. ఎంత ఉందండి నెట్ వెయిట్? 3.4 గ్రామ్స్. 3.4 గ్రామ్స్. ఓకే, 3.4 గ్రామ్స్ లో బ్యూటిఫుల్ స్టడ్స్ అండి. చాలా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. యూనిక్ కలెక్షన్. నెక్స్ట్ వన్ అండి ఒక చౌకర్ అన్నమాట, పర్ల్ చౌకర్ అండ్ గ్రీన్ బీట్స్ కాంబినేషన్ అండి. మిడిల్లో వచ్చేసి మనకు ఒక హ్యూజ్ కార్వర్డ్ బీట్ తో పెండెంట్ అన్నమాట. కింద వచ్చేసి మళ్ళీ ఈ విధంగా స్ట్రచ్ చేస్తారు. ఇది మీరు 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు అండి. చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బాజుబంద్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ అనమాట. మనం ఏదైనా డబ్బులతో ఏదైనా గోల్డ్ కొన్నామంటే అది మల్టీపర్పస్ యూజ్ ఉండాలండి, పైసా వసూలు ఉండాలన్నమాట. సో అలాంటి చౌకరే ఇది. ఎంత ఉందండి వెయిట్? 4.7 గ్రామ్స్. 4.7 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ దీని కాంబినేషన్గా ఈ విధంగా మాల వేసుకోవాలంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో మళ్ళీ మల్టీ కలర్ బీడ్స్ యూజ్ చేస్తారండి. చిన్న సైజ్ పర్ల్స్ ఉన్నాయి, మనకి పింక్ బీడ్స్ ఉన్నాయి, అలాగే గ్రీన్ బీడ్స్ కూడా ఉన్నాయి. కింద వచ్చేసి మళ్ళీ గ్రీన్ బీడ్స్ అనమాట. చాలా యూనిక్ ఉంది. అండ్ ఇది కూడా పెండెంట్ మనకి స్టెప్ వైజ్ వచ్చిందండి. అష్టలక్ష్మి పెండెంట్ ఉంది. మిడిల్లో అమ్మవారిది క్యాస్టింగ్ వర్క్ వచ్చి ముందుకు ఎంబోజింగ్ అయిందండి. అండ్ చుట్టూ మళ్ళీ అమ్మవారు అనమాట. చాలా చాలా యూనిక్ ఉంది. కింద పర్ల్స్ అండ్ బీడ్స్, మల్టీ కలర్ బీడ్స్ని స్టింగ్ చేశారు. అండ్ ఇది కూడా మీరు అన్ని రకాల డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు, శారీస్ పైన. ఎంత ఉందండి వెయిట్? 33.2 గ్రామ్స్. 33.2 గ్రామ్స్. వెరీ యూనిక్ కలెక్షన్. అండ్ దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇవి వీటి మీదకే కాదు, మీరు వేరే ఒట్టిగా ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇండివిజువల్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సెట్ అని ఏం కాదు, జస్ట్ కాంబినేషన్ సెట్ చేశారు. దీనిలో గోల్డ్ వెయిట్ వచ్చేసి 6.8 గ్రామ్స్ అండి. చాలా బాగుంది కలెక్షన్. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఈ బాక్స్లలో. అసలు ఇవన్నీ చూపించాలంటే ఈ వీడియో సరిపోదన్నమాట. మేము చాలా తక్కువ కలెక్షన్ చూపించాము. అండ్ ఈ కలెక్షన్ మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి విజిట్ అవ్వండి. ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి 7th, 8th, 9th July అండి. ప్లేస్ వచ్చేసి A కన్వెన్షన్, కస్తూరి గార్డెన్, MG Road. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంచల్ గారు, మాకు మంచి కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ P.J.E.